హైరా మీడియామర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్గా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అలాగే రఘురామరాజు గారికి టికెట్ రావట్లేదు అని తెలిసిన తర్వాత బీజేపీ అక్కడ వేరే శ్రీనివాసరాజు గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటికీ వైసీపీతో కలిపి బీజేపీ ఉందేమో అనేటువంటి డౌట్లు వస్తానే, ఇక్కడ మార్చి నాకు వస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను, దానికి ఏదో ఒక ఏదో మూడు పిల్లలు వస్తారు పోతారు లవర్స్ అది ఇదని చెప్పి ఏదో సామెతలు చెప్తున్నారు. లేదు సార్, ఈ రెండింటికి సంబంధించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? మొదటిగా కుప్పం సభకి సంబంధించి మాట్లాడుకుంటారు. ఒక కుప్పం సభ ఒక రఘురామకృష్ణరాజు యొక్క అసందర్భ తెలివి తక్కువతనం సార్, అసందర్భ పేలాపంతో కూడిన తెలివి తక్కువతనం, ఫ్రస్ట్రేషన్ అన్నది క్లియర్గా కనబడుతుంది. మీకు ఒక విషయం చెప్తా సార్, ఎప్పుడైతే ఈయన టికెట్ రాలేదో నరాలు దిగిపోయాయి, ఫ్యూజులు కట్టేకిపోయాయి, నిస్సహాయ స్థితి చేతకందనం. ఎందుకంటే నేను మాట్లాడినట్టు ఆ వై కేటగిరీ ఉన్న ఆ కంగనా రావత్కి పిలిచిచ్చారు కానీ ఈయనకు వచ్చిన కళ్ళు ఎత్తి కొదేశారు. ఎందుకంటే విశ్వాసఘాతకం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, నమ్మక ద్రోహం, ఈ ప్రాతిపదిక మీద రఘురామకృష్ణరాజుని ఎవడైనా సరే కడుపు కారణం తిన్నాడు వాళ్ళ పార్టీ పరంగా ఆలోచిస్తాడా అన్నది ఫస్ట్ ప్రాథమిక ప్రశ్న వస్తుంది. ఓకే, ఇక్కడ చేసిన పని రేపొద్దున మనతో చేయడా, 100% వస్తుంది కదా. సో ఈ రెండు ప్రశ్నలకి అందరి ప్రశ్న సమాధానం అందరి ఉంటుంది. సో అలాంటి తెలివి తక్కువతనం ఎప్పుడైతే ప్రదర్శిస్తారో సార్, సో దానివల్ల వచ్చే భవిష్యత్ రాజకీయం అంధకార బందూరమే. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ప్రియురాలు భార్య అలాది మోహన్ బాబు గారి సినిమా, ఆ పనికి మళ్ళీ మురళీమోహన్ గారు ఉంటాడు 150 సినిమాలు నటించారు, అన్ని అనుమానం మొగడి సినిమాలే. పొత్తు మొదట ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, తర్వాత దాని మీద అనుమానం వదిలేస్తాడు, తర్వాత జయమాలి జయత్రేష్మితో పెళ్లి, లాస్ట్కి కుష్టి వ్యాధి దైదర్గూడి జబ్బులతో మళ్ళీ హీరోయిన్తో కలవడం, ఇదే దైదర్గూడి సినిమాలు 150 తీసాడు ఆ మురళీమోహన్. ఆరు సినిమాలు ఎగ్జాంపుల్ చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఆ సినిమాలు చూసిన తారత్వంలో వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు లాస్ట్కి భార్యని ఎత్తుక్కొని వస్తారని, ఎవరు తెంగరాడా నీకు మొదటి పెళ్లి చేసుకుంది వైఎస్ఆర్సీపీరా బాబు, భార్యస్థానం వైఎస్ఆర్సీపీలో ఉంది, నీ బుర్తొక్కుతానానికి నువ్వు ప్రియురాయలు అంబట్టు ఎంట పడుతున్నావు, కానీ ప్రియురాయలను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్న కాన్సెప్ట్ అది ఏం చెప్తుండో కూడా అర్థం కావట్లే. అంటే ఇప్పుడు ఎవరికైనా కన్న తల్లి లాంటి పార్టీ పార్టీని మళ్ళీ వెనక్కి వచ్చింది, అంటే భార్య స్థానమో లేకపోతే తల్లి స్థానం ఇచ్చుకుంటే నా విషయం తప్పు తెలుసుకున్నాను, మళ్ళీ ఆ చరణ సన్నిధిలోకి వచ్చానని అది అర్థం రావాలి. ఈడు ఎవడ పడితే లవ్ చేస్తాడట, అది ఈయన కన్నతని పార్టీలో ఈయన కన్సిడర్ చేయాలంటే నీ తెలివి తెంగరచ్చి టైం పెట్టి అదలబా అని చెప్పి ఏడుపులు పెరబబ్బులు పౌడర్ డబ్బా సాన్లో ఖాళీగా ఉంటాడు, పని పాటు లేకుండా వీటికి మైకు రాత్రి నేను అక్కడ ఓదార్పు సభలాగా మన సునీతమ్మకు చూడు సార్ ఢిల్లీ తీసుకెళ్ళి ఓదార్పు సభ పెట్టించారు, అలా నిన్న ఇక్కడ మమ అనిపించిన లాస్ట్ క్లైమాక్స్ కదా నిన్న రఘురామకృష్ణరాజుకి ఉండిస్తారా, ఆల్రెడీ ఇద్దరు రాజులు జుట్లు పీక్కు చేస్తున్నారు ఈ మధ్యలో హోమ్ మినిస్టర్ కూడా నవ్వలే ఆడవాళ్ళ కోట్లే. వీళ్ళకి తెలివి తక్కువతనానికి ఈ పెద్ద ఆయనకి ఎంత ఫ్యూజులు ఎగిరిపోయి ఆలోచించుకో, ఏమి వెంకటేశ్వరరావు ఏదో తీసుకొచ్చాడు మిషన్లు పెట్టాడు, ఈ వీళ్ళు మాట్లాడినాడు ఆడ మాట్లాడినాడు అనేటి ఫోన్ ట్యాపింగ్లని బిక్కు బిక్కులాడుకొని వస్తుంది దగ్గర, ఇటు ప్రతి ఒడి ఇంట్లోనే డివైజర్లు ఇట్టాడట, ఈ బుర్రలోకి రెడీ అయిపోద్దట, ఆడపిల్లలు ఏం ఆడుకున్నారో లేదు. ఈ నాకు తెలిసి ఇది వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉంది ఆ కుప్పంలో. ఓకే, మీరు గమనించట్లేదు సార్, సంక్షేమం అంతా ఆడపిల్లల అకౌంట్కి వేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆడవాళ్ళకి ఇంట్లో అన్నం పెట్టద్దండి, ఎట్లా అవుతుంది మొగులకి అన్నం పెట్టద్దు అంటండి, పెట్టాల్సిందే లేడీస్ కదా కదా. మనోడికి జైల్లో పెట్టారు పెద్ద ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి, అలా ఆవిడ ఏం చెప్పారు, ఇంటి ఫుడ్ తప్ప ఆయన బయట ఏడుతండి అంటే బయట ప్యాంట్రీ కారెట్టి వండించి పంపించమని చెప్పినారు కదా సార్, మరి ఆవిడ ఏడు చేసింది సభలో సమావేశాలు అనుకుని వెళ్ళిపోలే అన్నం అనుకుండా, అందరూ అలాగే ఉంటారు, అందరూ అలాగే ఉంటారు అనుకుని ఆ ప్రాతిపదిక మీద ఆలోచిస్తే ఇలాగే ఉంటారు. మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా, మీ ఇంట్లో మగవాడు ఓటు వేయకపోతే తిండి పెట్టడం మానేయండి, ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రాణిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు, అవునా కాదా, చేస్తారా లేదా, చేతులు చేస్తారా లేదా. ఆడవాళ్ళకి చెప్తాను అన్నం పెట్టద్దని ఇవాళ మాట్లాడవలసిన మాటలు నాకు తెలియ కడితే, ఇంతవరకు కుప్పంకి నామినేషన్కి కూడా మీ భార్యని మీ అబ్బాయిని పంపించి నామినేషన్ వేసి అంత ధైర్యం ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 5 సార్లు కాలికి బల్పం కట్టుకుని ఎన్నిసార్లు తిరుగుతుంది సార్ సార్, భయం
ఓటమి భయాన్ని ముందే యాక్సెప్ట్ చేసి ఎవరికి నచ్చిన ప్రవచనాలు చెప్తున్నారు. ఏమైనా అర్థం పర్థం ఉందా? 4,000 పెన్షన్ ఇస్తాను, లెక్కర్ తక్కువ రేటుకి ఇచ్చి నీకు ఇంటికి ఇచ్చేస్తాను, ఇవే మాట్లాడవలసింది. సంపద సృష్టిస్తానని చెప్తున్నావు కదా, సంపద ఏ ప్రాతిపదిక మీద ఎలా సృష్టిస్తావు చెప్పాలి కదా. అది కదా, యాజ్ ఎ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నా సీనియర్ లీడర్ చెప్పాల్సిన మాటలు అవి కదా. అవి తప్ప, ఆ ఒక్కటి తప్ప, అన్నీ మాట్లాడుతున్నారు, అన్నీ పరాక మాటలు. నాకు తెలిసి ఎవరికైనా ప్రాణం పోయే ముందు 4 పరాక మాటలు వస్తాయని విన్నాం చిన్నప్పటి నుంచి. పార్టీ పూర్తిగా మడతడిపోతుంది అన్న దగ్గర పరాక మాటలు ఎలా వస్తాయి నేను నాకు తెలియక అడుగుతాను. ఎన్డీఏ విధానంలో నేను ఆయన మాట్లాడుతూ ముస్లిం సామాజిక వర్గ రక్షణ పరిరక్షణ గురించి మాట్లాడుతారు. ఈ సిఏఏ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ముస్లింలు ఎంత అభద్రతాభావంతో ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ముస్లిం రిజర్వేషన్ రామారావు గారి తర్వాత, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇంకెవరు ఇవాళ ముస్లిం రిజర్వేషన్ టోటల్గా వ్యతిరేకంగా ఉన్న ఎన్డీఏలో, ఇవాళ మీరు పొత్తుకుపోతే ఎన్డీఏ విధానంలో ముస్లిం రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు. దానికి మీరు ఏ భరోసాతో అంటే మీరు ఆల్రెడీ పార్టీ విలీనం చేసినట్టే. ఇక్కడ ఎన్డీఏ విధి విధానాలు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మీ విధి విధానాలు ఎన్డీఏ యాక్సెప్ట్ చేయదు. సో దాని అర్థం విలీనం అర్థం కదా, అంతే కదా. సో విలీనం చేసే ముందు చేస్తున్న పరాక మాటలే కదా ఇవి. అలాగే చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మాటలు ఇవే కదా. ఇప్పుడు ఎన్డీఏ విధానంలో ఏదైతే ముస్లిం కమ్యూనిటీ మీద వాళ్ళు ఎంత దాష్టికానికి తెరవలేకపోతుంది దగ్గర, ముస్లిం కమ్యూనిటీ అంత ఏకతాటి మీదకి వస్తూ వాళ్ళ ఓటు విధానం ఎలా ఉండబోతుంది అన్నది ప్రశ్న దగ్గర, వీళ్ళు ముఖాలకి మాస్క్లు వేసి తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ నింపుతుంటే ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ని ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? మీ విధానం అది అన్నప్పుడు, జాతీయ విధానం వాళ్ళది అయినప్పుడు, మీ ఇద్దరు అలైన్మెంట్లో ఉన్నప్పుడు జాతీయ విధానంలో మీ మీద ఇంపోజ్ అవుతాయన్న ప్రాథమిక అవగాహన మీకు ఎందుకు ఉండట్లే సార్? ఏం మాట్లాడుతారు మీరు? అంచేత సబు సందర్భం సముచితం ఉన్న మాటలు ఒకటి మాట్లాడకుండా ఈ రఘునాథ కృష్ణరాజు పరాక మాటలు ఎలా మాట్లాడు, అర్థం పర్థం లేని మాటలు. వీరిద్దరు మీకు ఒకసారి క్రోడీకరించి చూస్తే ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, ఏం మాట్లాడారు వాళ్ళకి అర్థం కాకుండా. నిన్నటి వరకు రఘురామరాజుని చూసుకుంటే కూడా మేకపోతు గంభీరం ప్రదర్శించారు, రీసెంట్గా తాడేపల్లిగూడెంలో వాళ్ళిద్దరు ముందే వాళ్ళ ముందే చెప్తున్నా ఆ పార్టీ ఈ పార్టీ అన్నారు, పలానా పార్టీ నుంచి నేర్చుకుంటున్నా అని చెప్పేటువంటి కామెంట్లు చేసి, ఇవాళ టికెట్ లేకపోయిన తర్వాత బీజేపీ మీద ఏ విధంగా కామెంట్లు చేస్తున్నారు కూడా అర్థం అవుతుంది. ఏం కామెంట్లు, ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరి మీద లబ్బోది పడాలి, అందరూ పారాచూట్ బ్యాచ్కి మనం ఎప్పటి నుంచి చెప్తుంది పారాచూట్ బ్యాచ్కి పెద్ద పెట్ట వేస్తుంది బీజేపీ అని చెప్తే అవిడ ఎక్కడి నుంచి ఎగేసిపోయిన డిఎస్పీకి తీసుకెళ్ళి అక్కడ టికెట్ ఇచ్చారు. ఈ పురంధేశ్వరమ్మ నిలకళ్ళని రాజకీయాలు ఈవిడికి ఇచ్చారు, సీఎం రమేష్ అందరూ ఎవరే భయ సార్ ఇచ్చిన వారిలో ఈ ప్రసాద్ గారు నిన్నగాక మనం జాయిన్ అయితే ఆయనకు కూడా టికెట్ ఇచ్చారు. అంటే ఏంటి దాని అర్థం, పనికొచ్చిన బీజేపీ ఒకడు లేడా? అంటే దమ్మిడికి పనికిరాని రఘురామ కృష్ణరాజు ఎక్కడికి రాలేదు, నరసాపూర్కి వస్తారు కల్లా. అది తెలుగుదేశం టికెట్ అనౌన్స్ చేస్తే నువ్వు వీళ్ళ గురించి ఎగేసుకుని పూతరకలు ఇట్టావు కదా ఢిల్లీలో ఆగి, నీ దగ్గర దమ్మిడి లేదని విషయం అందరికీ తెలిసిపోయింది. అప్పుల నుంచి పరిరక్షించడానికి బీజేపీ పార్టీ సన్నిధానంలో తిరుగుతున్నావు అన్నది ఇంకోసారి అవగతమైంది. ఎందుకు ఈ మేకపోతే గంభీరాలు డబ్బు లేనివ్వండి తెలుగుదేశం పుష్టీకరించడం, దానికి రఘురామ కృష్ణరాజు ఒక లైవ్ ఎగ్జాంపుల్ సార్. ఇద్దరు డబ్బులు లేవు ఒక్క, నా దగ్గర దమ్మిడి లేదు కాబట్టి తెలుగుదేశంలో నన్ను దేకలేదు. ఓకే, ఎలక్ట్రల్ బాండ్ సీఎం రమేష్ లాగా ఇచ్చేంత ఔదార్యం నాకు లేదు, నా డబ్బులు బ్యాంకుల నుంచి తెచ్చిన డబ్బులు నేను అప్పులు తీర్చుకోవడానికి నా జలసలకి సరిపోవట్లేదు అని చెప్పి నేను ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వలేకపోయాను కాబట్టి నాకు బీజేపీ వద్దని డైరెక్ట్ చెప్తాము. అంటే ఇవి చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ ఎందుకు? ఓకే, నీ ప్రవచనాలు అడగాలి సార్, నీది ఆల్రెడీ సెకండ్ రోలు, తిన్నంటి వాసాలు రెక్కటి రోలు, ప్రియురాల మీద మనసు వేసుకొని కట్టుకున్న భార్య తల్లి స్థానంలో ఉన్న పార్టీకి నువ్వు ఇచ్చే మర్యాద ప్రజలకే అర్థమవుతుంది. నువ్వు ఉపమానాలు తిప్పి చెప్పినా ఒరిజినల్ ఉపమానాలు మారవు కదా. అంతే అంటే దాని అర్థం ఏంటి, నీకు పూర్తిగా శవరం అయితేనే కానీ వివరం అవుతానికి, నీకు శవరం చేయించుకోవడానికి నీ దగ్గర ఉన్నది విగ్గు గమ్మ పీకితే సరిపోద్ది దానికి, నీకు మళ్ళీ శవరం ఖర్చులు కూడా లేవు, ఏం చెప్పాలి నీకు సార్? చేత దమ్మిడికి పనికిరాని దిక్కుమాల రాజకీయాలు చేద్దాం అనుకుంటే ఆడపిల్ల కంగనా రావత్ పాటు కూడా నీకు పుష్టీకరించట్లేదంటే బీజేపీ వాళ్ళు, ఇందుకే వై కేటగిరి ఉంటుందో ఉండదో చూసుకోసారి. ఈ బిక్కుబుక్కలు ఆడుతూ శాస జీవితం మేసాలు తిప్పుకుంటూ ఢిల్లీలో కూర్చోడానికి పరిమితం అవుతావో తెలుసుకో, అందుకనే అవసరం నీకు టైం వేస్ట్. ఈ టర్మ్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా వై కేటగిరి కూడా తీసేస్తారు కదా, అన్ని తీసేస్తారు. ఏ యాంగిల్ వేస్తారు ఇంకా వై కేటగిరి? ఇప్పుడు అంటే ఎంపీ ఒక లెటర్ పెట్టున్నారు కాబట్టి ఇచ్చారు కన్సిడర్ చేసి, అది కూడా ఉండదు. అందుకే బిక్కుబిక్కలు ఆడుకుని అక్కడే కూర్చుంటుంది. ఇన్ని వేసాల మీద చెప్పేవాడైతే నేను ఇండిపెండెంట్గా నిలబడతాను, నరసాపూర్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుంటారు, ఇలా డైరెక్ట్ డెలిబరేషన్స్ ఇవ్వాలి, నరసాపూర్లో కూర్చొని తిరగాలి సార్. వాళ్ళు అక్కడ ఉండి అట్ట ఉండికి వెళ్ళట, వాళ్ళ ఇద్దరు రాజులకి కళ్ళెట్టేట, ఈ మనవరికి టికెట్ ఇస్తే హోమ్ మినిస్టర్ అయిపోతాడట. నీ మోకాలు మంట, మీ మొహానికి మొరదానికి కళ్యాణం లేదా కడదానికి కళ్యాణం అన్నట్టుంది. ముందు డిపాజిట్లు వస్తే లేదు తేల్చుకుంటారు భయ్. ఈ వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి అన్నదానికి ఆలోచిస్తుంది ఏంటంటే ప్రజలు ఇవాళ చెప్పాలి మీకు ఒక విషయం సార్, కర్మగారు రఘురామ కృష్ణరాజు నాతో రామానాయుడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ గెలిపించుకున్నాను అనుకో, వీళ్ళు ఏడు చేస్తారు ఆడికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ముఖ్యమంత్రి అయితే కానీ లోపలికి వెళ్ళాలన్నాడు ఇప్పటిదానికి దండగా అన్న ప్రాస్పెక్ట్ కుప్పలోనే ఎరేజ్ అవుతుంటే
నిన్ను ఆడికి వస్తే ఏడు చేస్తారని భయంకర ఊరే పోనాడికి నిన్ను పెట్టుకుని వచ్చి ఆ నిలబెట్టి ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు ఏటి కథలు నాకు అర్థం కాదు సార్. ఏం పనికొచ్చిన రాజకీయాలు చేస్తున్నారు, పనికిమాల రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళ వివరణ వాళ్ళనే ఇచ్చుకోమనండి. దీని సారాంశం, దీని మర్మం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్న పరాక మాటలే వాళ్ళ చేతకాంతనానికి నిదర్శనం. ప్రజల్లో కూడా ఒక విధమైన అనిశ్చితిని కోరి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వీళ్ళతో ఏం కాదు, ఇంకోళ్ళతో అంతకన్నా కాదు అన్న విషయంలో ఈ మూడు పనికిమాల పార్టీల కింద ఎస్టాబ్లిష్ అయిన ఆంధ్రప్రదేశ్లో మేము పనికొస్తామని రెన్యువల్ బేసిస్లో తీసుకొస్తున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు వెహికల్ ఉంటుంది, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో అటు వెహికల్ అన్ని తగిలేస్తే ఇక్కడ విలేజ్లో తిప్పుకుంటాండి సార్, ఎవరికి పొల్యూషన్ ఉండదని చెప్పి అక్కడ రెన్యువల్ చేసుకున్న ఆర్టీఐ దగ్గరికి మూడేళ్ళకి రెండేళ్ళకి అలా రెన్యువల్ ఇచ్చినట్టుగా ఆ వెహికల్ తీసుకెళ్తే ఎలాంటి ఉపయోగం, వీళ్ళతో కూడా అదే ఉపయోగం. అందుకని ఇంకా వేరే సారాంశం మర్మం కనబడట్లేదు. నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సభ చూసిన తర్వాత కావచ్చు, రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సభలు బస్సు యాత్రలు స్టార్ట్ అవబోతున్నాయి, దీన్ని ఎట్లా కంపేర్ చేయొచ్చు సార్? ఒకే ఒక్క లాంగాల నుంచి ఒక సిక్స్ ఇలా కొడతారు రేపు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ దురదృష్టానికి రేపు రైతు రుణమాఫీ మేనిఫెస్టోలో కనుక పెట్టాడంటే ఇంక అనవసరం వారు మనసే. ఇంట్లో కూర్చుని వెళ్ళా జేమ జేమ చంద్రన్న పాట పాడుకొని అందరూ కూర్చుని ఎవరింట్లో ఆడు కూర్చుని, అంతకన్నా వేరేదేం ఉండదు అక్కడ. ఓకే, భగవంతుడి దేవల్ల రైతు రుణమాఫీ కనుక విడతల వారీగా లక్ష రూపాయలు అనౌన్స్ చేసిన సార్, వీళ్ళు సీట్స్ ఇరిగిపోయినట్టు లెక్క. ఇంక అనవసరం, టైం వేస్ట్, ఎలక్షన్ల గురించి ఆలోచించడం కూడా వేస్ట్. కానీ ఇప్పటివరకు ఇంకా దాదాపుగా 50 రోజులు ఎలక్షన్ ఉండగా కూడా ఇప్పటికీ ఇంకెప్పుడో ఎలక్షన్ ఉందన్నటువంటి కాన్సెప్ట్లోనో లేకపోతే ఆల్రెడీ ఇంకా ఓడిపోయావన్న డెలివరేషన్స్ వాళ్ళకి వాళ్ళే ఇస్తూ ఉంటే ఇంకా ప్రజలు ఏ విధంగా నమ్ముతారు సార్ వాళ్ళని? వాళ్ళు ఎప్పుడో నమ్మరు మానేశారండి, మీరు నమ్ముతారు అనుకున్నారు కాల మధ్యలో తిరుగుతుండ్రు అంతే. వాళ్ళు ఎప్పుడో మానేశారు, వాళ్ళు నమ్మకుండా వాళ్ళు నమ్మరు. ఓకే, ఎప్పుడైతే విశ్వసనీయత కోల్పోతుందో ఒక పార్టీ వాళ్ళు కనుమరుగవడమే ఉంటుంది. ఓకే, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారి విన్యాసాలు మీరు చూడండి, రాజకీయ ప్రస్థానం ఓటమితో మొదలెట్టాడు, ఓటమితోనే ముగిస్తాడు, జరగదు ఇంకా. ఇంకా కుప్పం తర్వాత ఇంకా రాజకీయ ప్రస్థానం కూడా ముగిసినట్టే అంటారు. అంతే, ఎప్పుడైతే ఇళ్లలో దూరాను, ఇళ్లలో మాట్లాడాలన్నీ వింటాను, ఇలాంటివన్నీ అనసందర్భ పేలపనలు ఎప్పుడైతే పేలుతుంటారో ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ పార్టీ వైబ్రేషన్స్ కానీ వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ ప్రజల్లోకి వెళ్ళట్లేదని అర్థం. ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిన్నాలు బట్టి ఉండి ఏం చేయగలిగారు ఏం చేయలేకపోయారో తెలుస్తుంది. ఆయనేమో విద్య వైద్య ప్రమాణాలు పెంచుకుంటూ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళేమో ఫ్రీ లెక్కలు ఇస్తాం, మద్యం రేట్లు తగ్గిస్తాం, ఇంటికే డెలివరీ ఇస్తాం అని ఎక్కడ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే మాటలు కాకుండా ప్రజాస్వామ్య హితం కాని మాటలు మాట్లాడుతుంటే ప్రజలు ఆలోచించకుండా ఏముండరండి. ఎప్పుడైతే ఆడవాళ్ళని మొగుళ్ళకి అన్నం పెట్టద్దు, ఓట్లు లేకపోతే క్షమించొద్దు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఇట్స్ నథింగ్ బట్ ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్లో పరాక మాటలే వస్తాయి, అంతకన్నా ఇంకేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ, మరో గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మరో మీడియా.